చిట్ ఫండ్ యాక్ట్ ఏంటి? ఆ చిట్ ఫండ్ ఎందుకు పెడతాం మనం? చిట్స్ ఎందుకు పడతాం? చిట్ ఫండ్ సభ్యులుగా ఎందుకు చేరతాం? మనకున్నటువంటి ఆర్థిక వనరుల్లో కొంత మేరకు దాచుకుని పొదుపు చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్తాం. అంతేకాకుండా మన ఆర్థిక అవసరాలు అర్జెంటుగా వచ్చినప్పుడు ఆ చిట్టును పాడుకొని ప్రైజ్ మనీ తీసుకొని మన అవసరాలని ఆర్థిక అవసరాలను తీర్చుకున్నాం. ఎవరినో వెళ్ళి దేహి అని అడగటం కంటే కూడా ఒక చిట్టు వేసుకుందాము అనేటువంటి భావనతో ప్రైవేట్ చిట్స్ కూడా చాలా వేస్తున్నారు, మీరు చూస్తున్నారు. ప్రైవేట్ చిట్స్ వేసినప్పుడు వాళ్ళు హఠాత్తుగా చనిపోతేనో చిట్టు మేనేజ్ చేసేవాళ్ళు, లేకపోతే దివాళా తీస్తేనో అనేక మంది చిట్టుదారులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ చిట్స్ నిషేధించబడ్డాయి ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని చిట్లు నడపవచ్చు. అయినా కూడా వారు కూడా కొన్ని సందర్భాల్లో మోసం చేస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. రామోజీరావు గారు కూడా సుమారుగా 5-6 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు చిట్స్లో. ఏంటి నా చేసేటటువంటి మోసం? నిజంగానే మోసం చేస్తున్నాడా? ఎస్, మొన్న జరిగినటువంటి సోదాల్లో మోసం చేస్తున్నాడు, చట్ట వ్యతిరేకంగా చేస్తున్నాడు, చట్టాలను ఉల్లంఘిస్తున్నారు, చిట్ ఫండ్ యాక్ట్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి విషయాలు తేట తెల్లవిగా అర్థమయ్యాయి. కొన్ని విషయాలు ప్రజల ముందుకు తీసుకొస్తాను. ప్రధానంగా ఏమిటంటే, ఒక చిట్టు మనం వేస్తే ఆ చిట్టు సభ్యుల నుంచి వసూలు చేసేటటువంటి సొమ్ముని ఏం చేయాలి? ఆ అకౌంట్ను ఓపెన్ చేసి, ప్రత్యేకంగా ఒక అకౌంట్ను ఓపెన్ చేసి ఆ అకౌంట్లోనే ఈ మొత్తాన్ని వెయ్యాలి. ఒక చిట్ ఫండ్ కంపెనీ ఒక చిట్టును వేస్తే ఒక ఖాతాను ఓపెన్ చేయాలి, 2 చిట్స్ వేస్తే 2 ఖాతాలను ఓపెన్ చేయాలి. అంటే ప్రతి చిట్టుకి కూడా ఒక ప్రత్యేకమైన ఖాతాని ఓపెన్ చేయాలి. ఇది చిట్ ఫండ్ యాక్ట్ యొక్క ఉద్దేశం, రూలు. కానీ మార్గదర్శి చిట్ ఫండ్ వారు ఏం చేస్తారంటే, మార్గదర్శికి అంతటి కలిపి ఒకే అకౌంట్ ఓపెన్ చేస్తారు. ప్రతి చిట్టుకి వేయరు, అన్ని కలిసి కలగాపులం వేసి దానిలో వేసేస్తారు. ఇది చట్ట వ్యతిరేకం. దీన్ని అధికారులు ఐడెంటిఫై చేశారు, నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైనా చిట్ ఫండ్కి సంబంధించి, నేను ఒక చిట్ ఫండ్ సభ్యుడిని లేదా మీరు ఒక చిట్ ఫండ్ సభ్యులు, మీరు చిట్టు కడుతూ, ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు చిట్టు కట్టారు అనుకోండి. మీ అవసరం వచ్చింది, ఆర్థిక ఇబ్బందులు వచ్చి మీ అవసరాలు వచ్చాయి. ఆ చిట్టుని మీరు ప్రైజ్ మనీగా లాటరీలోనో పాడుకోవడంలో జరిగింది. జరిగితే వారు ఇవ్వాల్సిన సొమ్ము 60 లక్షల రూపాయలు మీకు ఇవ్వాలి. తర్వాత మీరు కడతారు. ఇస్తున్నారా? ఇవ్వడంలా. ఎందుకు ఇవ్వడం లేదు? షూరిటీసు సక్రమంగా మీరు ప్రొడ్యూస్ చేయడం లేదు కాబట్టి మీరు ఇవ్వడం లేదు అని ఈనాడు రామోజీరావు గారి మార్గదర్శక కంపెనీ చెబుతుంది. ఒకసారి చెప్తారు, 2 సార్లు తీసుకెళ్తారు, షూరిటీస్ని 3 సార్లు తీసుకెళ్తారు. అయినా కూడా మాకు షూరిటీస్ చాలలేదని రిజెక్ట్ చేస్తారు. ఇలా 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, చివరికి వాళ్ళు షూరిటీస్ ప్రొడ్యూస్ చేయలేకపోవడం వల్ల డబ్బంతా వారి దగ్గరే పెట్టుకొని వారికి ఒక రసీదు ఇచ్చి ఆ రసీదుకి వడ్డీ మేము 4%, 5% ఇస్తున్నాము అని చెప్తారు. ఇది నడుగుతున్నటువంటి కథ. ఎందుకు చేస్తున్నారు ఇదంతా? ఇలా చిట్టి పాడుకున్న వాడికి డబ్బులు పూర్తిగా ఇవ్వకోకుండా వారి దగ్గరే పెట్టుకోవడం వలన, ఫర్ ఎగ్జాంపుల్ 50 మంది చిట్టు సభ్యులైతే వారిలో 2కో 3కో ప్రైజ్ మనీ ఇస్తారు, లేదా 5కో 10మందికో ఇస్తారు. మిగతా 40 మందికి ఇవ్వకోకుండా హోల్డ్ చేస్తారు. 1 సంవత్సరం, 3 నెలలు హోల్డ్ చేస్తే మరి 60 లక్షలు ఒక్కొక్కరికంటే ఎంత అవుతుంది అక్యుములేట్ అయితే? ఈ రకంగా పెద్ద ఎత్తున రిజర్వ్ ఫండ్స్ ఏర్పడుతున్నాయి. ఇది కంటిన్యూగా ఒక చక్రంలాగా తిరుగుతూ ఉండటం వలన 1000 కోట్ల రూపాయలు ఒకేసారి వారి దగ్గర చేరటం. ఈ 1000 కోట్ల రూపాయలు ఏం చేయాలి? చట్ట ప్రకారం ఆ అకౌంట్స్లోనే వేయాలి. కానీ మార్గదర్శి కంపెనీ గారు అలా చేయరు. ఏం చేస్తారు? వారికి ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయి. 1 సంస్థ కాదు, 2 సంస్థలు కాదు, అనేక సంస్థలు రామోజీరావు గారి దగ్గర ఉన్నాయి. అవి ఏమిటంటే, ఈనాడు అనేది ఒక సంస్థ, Vasundhara Publications అనేది ఒక సంస్థ, రామోజీ ఫౌండేషన్ అనేది ఒక సంస్థ, టీవీది ఒక సంస్థ, ఈటీవీ సంస్థ, రామోజీ ఫిల్మ్ సిటీ, ఉషా కిరణ్ మూవీస్, మార్కెట్ సీట్ సరే, కళాంజలి, బిస్రా, ప్రియా ఫుడ్స్, డాల్ఫిన్ హోటల్స్, కొలోరమా ప్రింటర్స్, ప్రియా పచ్చలు, ఇలా అనేకమైనటువంటి సంస్థలు సిస్టర్స్ కన్సర్న్ ఉన్నాయి. ఇక్కడ అక్యూములేట్ అయినటువంటి ఫండ్స్ని తీసుకువెళ్ళి వీటిలో పెట్టుబడి పెడతారు. అంటే పైసా లేకోకుండానే ఈ సొమ్ముతో వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తి రామోజీరావు గారు మార్గదర్శి చిట్స్, మార్గదర్శి ఫైనాన్స్. ఇది చట్ట వ్యతిరేకమైనటువంటిది. ఈ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు నిరాఘాటంగా 50-60 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్గదర్శి ఫైనాన్స్ చట్ట వ్యతిరేకంగా చేస్తుందని కేసులు పెట్టారు. మళ్ళా ఇప్పుడు ఇది వెలుగులోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆయన పట్టించుకోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో అధికారంలోకి వస్తే పట్టించుకుంటే ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పేసి తప్పుకోవాలని ప్రయత్నం చేస్తారు. చాలా దురదృష్టమని మనం చేస్తున్నాం. కక్ష సాధింపు చర్యలు చేయవలసిన అవసరం లేదు. ఇక నేను ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. ఒక దొంగతనం చేస్తున్నాడు ఎవడన్నా, పోలీసులు పట్టుకుంటారు. ఇక్కడ దొంగతనం చేస్తున్నారా లేదా అని తప్ప కక్ష సాధింపుతో పోలీసులు పట్టుకున్నారంటే అర్థమే ఉందానికి. కాబట్టి కక్ష సాధింపు కాదు. నేను మనవి చేస్తున్నా, చాలా చిత్తశుద్ధిగా మేము చెప్పదలుచుకున్నాం. ఇది అన్యాయమైన అక్రమమైనటువంటి పద్ధతుల్లో ఇది జరుగుతూ ఉన్నది. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఇక్కడ తీసుకొచ్చిన డబ్బులన్నీ తీసుకువెళ్ళి వేరే చోట ఇన్వెస్ట్ చేయటం వలన వేరే చోట నష్టం జరిగితే, ఈ కంపెనీలు కొలాప్స్ అయిపోతే మొత్తం చిట్టిదారులందరూ కూడా దెబ్బతినిపోతారనే విషయాన్ని ఎవరైతే చిట్టీలు కడుతున్నటువంటి మార్గదర్శిలో కానీ లేదా మరొక కంపెనీలో కానీ ఎక్కడ చిట్టులు కట్టే వారికైనా మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే, సక్రమంగా చట్టబద్ధంగా జరుగుతున్నటువంటి సంస్థలు మినహా ఎక్కడ జరిగినా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నది. రామోజీరావు గారు అంటారు, మేము సక్రమంగా ఇచ్చేస్తున్నాం కదా డబ్బులు. సక్రమంగా ఇచ్చేస్తున్నప్పుడు చట్టాన్ని పాటించకపోయినా తప్పేమిటి అనేటువంటి మాట మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇది కరెక్ట్ కాదని మనం చేస్తున్నాం. ఎవరైనా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో చట్టానికి అనుగుణంగానే ప్రవర్తించాలి తప్ప చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం సరైనటువంటి విధానం కాదు. దాన్ని చూస్తూ ప్రభుత్వాలు ఊరుకోవడం కూడా సరైనటువంటి విధానం కాదు. రామోజీరావు గారైనా మరొకరైనా ఎవరైనా కూడా చట్టానికి అతీతులు కాదు. ఈ రకంగా ఇక్కడ నుంచి మార్గదర్శి ఫైనాన్స్ నుంచి తీసుకొని పెట్టుబడులు పెట్టి, మార్గదర్శి చిట్స్ నుంచి తీసుకొచ్చి ఇతర సంస్థల్లో పెట్టుబడి పెట్టి, ఈ రకంగా వేలాది కోట్ల రూపాయలు ఇంకొక అకౌంట్స్కు తరలించడం అనేది ఆర్థిక నేరం. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పాను, మొన్న ఈ మధ్య చెప్పాను. రామోజీరావు గారు వైట్ కాలర్ క్రిమినల్, ఆర్థిక నేరగాడు. ఆర్థిక నేరగాడు కాబట్టి ఇంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఒక్క పైసా లేకోకుండా, పెట్టుబడి లేకోకుండా ఏర్పాటు చేసినటువంటి సామ్రాజ్యం ఇది. వారి బ్యాలెన్స్ షీట్లో ఒకసారి మనం చూసినట్లయితే, ఒక బ్యాలెన్స్ షీట్ నేను చెప్తాను. మార్చి 31, 2022 మార్గదర్శి వారి బ్యాలెన్స్ షీట్ చూస్తే ఎంత మేధావికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఈ క్రింది వివరాలు చూడండి. కంపెనీ షేర్ క్యాపిటల్ 2 కోట్లు మాత్రమే. కంపెనీ రిజర్వ్ 1697 కోట్లు. కంపెనీ ఫిక్స్డ్ డిపాజిట్స్ 768 కోట్లు. ప్రైజ్ మనీ చెల్లించింది 580 కోట్లు. మ్యూచువల్ ఫండ్లో పెట్టింది 450 కోట్లు. ఈ బ్యాలెన్స్ షీట్ చూస్తే ఆయనే ఒప్పుకుంటున్నాడు, ఇక్కడి నుంచి ఫండ్స్ని మేము డైవర్ట్ చేశాము అని. డైవర్ట్ చేయటం అనేదే చట్ట వ్యతిరేకమైనది. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, మేము డైవర్ట్ చేశాం అని బ్యాలెన్స్ షీట్లో చూపిస్తారు. కానీ బ్యాలెన్స్ షీట్లో ఎక్కడా కూడా ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఎక్కడి నుంచి వచ్చింది అది మాత్రం చెప్పనే చెప్పరు. అవి మాత్రం దాచేస్తారు. అంతేకాకుండా అధికారులు వెళ్ళి సోదాలు చేస్తున్నటువంటి సందర్భంలో వారికి కోఆపరేట్ చేసే ప్రశ్న లేదు, కోఆపరేట్ చేయడం లేదు, విషయాలు అడిగితే చెప్పడం లేదు. ఫోటోలు తీస్తారు, కెమెరాలు పెడతారు, బెదిరించే కార్యక్రమం. ఎందుకంటే రామోజీరావు గారు ఐకాన్ కదా, రామోజీరావు గారు మీడియా ఉంది కదా, అధికారులను బెదిరించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, సహకరించడం లేదు, ఇది సరైనటువంటి విధానం కాదు. ఎంత వారైనా వారు చట్టానికి అతీతులు కారనే విషయాన్ని మరొక్కసారి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకొక అంశం ఏమిటంటే, ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలను మాకు రామోజీరావు గారు వ్యతిరేకం, అందరికీ తెలిసినటువంటి సత్యం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి గారు తెల్లారిపాటికి దిగిపోవాలని చాలా కృషి చేసేటటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఆ కక్షతోనే మేము ఇదంతా చేస్తున్నామనేటువంటి మాట మాట్లాడటం అనేది ధర్మం కాదు. ఈయన చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూనే ఉన్నారు. అంతకుముందు నేను ఒకటి కూడా మనవి చేస్తా, మార్గదర్శి ఫైనాన్స్కి సంబంధించినటువంటి అంశంలో నేనిక అక్రమంగా డిపాజిట్లు తీసుకోను అని హైకోర్టులో కూడా అఫిడవిట్ ఫైల్ చేశారు. కానీ ఇప్పటికీ కూడా అక్రమంగా డిపాజిట్లు తీసుకుంటున్నారు. ఏ విధంగా తీసుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మీకు చెప్పాలి. ఇక్కడ మార్గదర్శి చీట్స్లో ఎవరైతే వాడుకున్న తర్వాత షూరిటీస్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం అనుకుంటున్నారో వాళ్ళకి రసీదు ఇచ్చి ఈ పెట్టుబడులు తరలిస్తున్నారు.